This conference will now be recorded. Hello అండి, గుడ్ మార్నింగ్. ఇది మన అనౌన్స్మెంట్ అండి, కొత్త డెవోప్స్ బ్యాచ్, వీకెండ్ బ్యాచ్. డెవోప్స్ వీకెండ్ బ్యాచ్ మనకి జనవరి 8th నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరి 8th నుంచి మార్నింగ్ 6:00 టు 8:30 మనకి ఇది వీకెండ్ బ్యాచ్ అండి, బోత్ సాటర్డే అండ్ సండే. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. మీకు మీటింగ్ ఐడి అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు డైరెక్ట్ గా కాపీ చేసి పేస్ట్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు ఆన్ జనవరి 8th. ఫస్ట్ 2 సెషన్స్ మీకు ఫ్రీ అండి. మీకు వీకెండ్ సెషన్ కాబట్టి సాటర్డే అండ్ సండే సెషన్స్ ఫ్రీ ఉంటాయి. మీకు మీరు జాయిన్ అవ్వచ్చు, అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మీకు నేను చెప్పేది టాపిక్ అర్థమవుతుందా లేదా, నేను నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ కూడా అవ్వచ్చు. సో మీకు మీరు చూసినట్లయితే ఎప్పటి నుంచి అండి, కొత్త ఇట్స్ ఏ డెవోప్స్ వీకెండ్ బ్యాచ్ అండి. జనవరి 8th నుంచి ఉంటుంది, మార్నింగ్ 6 to 8:30. మీకు ఇది తెలుగులో ఉంటుందండి. బై ద వే, మీరు చూసినట్లయితే తెలుగులో ఉంటుంది. ఫస్ట్ 2 సెషన్స్ ఆర్ ఫ్రీ అండి. సో జనవరి 8th 2022, ఇది ఆన్లైన్ మాత్రమే. నేనేమి ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పట్లేదు, నాకు ఏ ఇన్స్టిట్యూట్ తో టైఅప్స్ లాంటివి ఏం లేవు. నేను ఓన్లీ సెపరేట్ గా చెప్తాను. సో మీరు చూసినట్లయితే ఆన్లైన్ మాత్రమే ఉంది అండ్ జనవరి 8th. అండ్ ఎక్స్పెక్టేషన్ అంటే 10 వీకెండ్స్ అండి, అంటే 2.5 మంత్ అండి. బై ద వే, మీకు 10 వీకెండ్స్ ఈ కోర్స్ అంతా కంప్లీట్ అవడానికి అవకాశం ఉంది. బై ద వే, సరే. సో నెక్స్ట్ వచ్చి మీరు చూసారనుకోండి, మార్నింగ్ 6 AM మీరు చూస్తే మార్నింగ్ 6 AM టు 8:30 AM IST ఇండియన్ స్టాండర్డ్ టైం, బోత్ సాటర్డే అండ్ సండే తెలుగులో ఉంటుంది. దీనికి మీకు బేసిక్ లైనక్స్ గా లైనక్స్ అండర్స్టాండింగ్ ఉండాలండి, తప్పకుండా లైనక్స్ తప్పకుండా తెలిసి ఉండాలి. దాంతోపాటు మీకు AWS అండ్ ఆర్జూ ఏదో ఒక దాంట్లో కూడా బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మీకు ఈ కోర్స్ చేయడానికి. తర్వాత వచ్చి మీకు ఫీ వచ్చి 12,500 అండి. మీ దాన్ని మీరు 2 ఇన్స్టాల్మెంట్ గా పే చేసుకోవచ్చు. మీకు జనవరిలో వచ్చి 6,500 ఉంటుంది, ఫిబ్రవరిలో వచ్చి మీకు 6,000 ఉంటుంది. బై ద వే, సో నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన ఈమెయిల్ యాజ్ వెల్ యాజ్ ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది. మీకు మీటింగ్ డీటెయిల్స్ కింద ఉన్నాయండి మీరు గమనించినట్లయితే. ఓకే, సో నెక్స్ట్ మనం ఏంటంటే సిలబస్ చెక్ చేద్దాం. మీకు డెమో వీడియోస్ ఇచ్చానండి, అంటే ఎలా ఉంటుంది నా టీచింగ్ మీకు తెలియడం కోసం మీకు డెమో వీడియోస్కి వెళ్ళారనుకోండి. మీరు గమనిస్తే సో ఇక్కడ ఇచ్చింటాను చూడండి, వాట్ ఈస్ డెవోప్స్ అని చెప్పి అన్ని కూడా మీకు ఓవర్ వ్యూ ఇచ్చుంటాను. అంటే ఏంటి, ఒక 13 వీడియోస్ ఉన్నాయండి, జస్ట్ ఓవర్ వ్యూ, మా టీచింగ్ ఎలా ఉంటుందని ఒక ఓవర్ వ్యూ అనమాట. సో దాంతోపాటు మీకు కరికులం ఉందండి. బై ద వే, నేను ఏం చేస్తాను ఈ కరికులం తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే, ఇక్కడ టోటల్గా మీరు చూసినట్లయితే నేను దీన్ని ఆల్మోస్ట్ లైక్ 60 అవర్స్ గా చేశానండి. 50 డేస్ అంటే డైలీ బ్యాచ్ కోసం. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, కిందకు వస్తే టోటల్ గా సిలబస్ అంతా కూడా నేను మీకు గమనించినట్లయితే సమ్వేర్ లైక్ 8 మాడ్యూల్స్ గా విడగొట్టానండి. మీకు 8 కస్టమ్ మాడ్యూల్స్ అది కూడా అనమాట. సో ఫస్ట్ వచ్చి మనకి ఫస్ట్ 4 క్లాసెస్ వచ్చి మనం ఓన్లీ షెల్ స్క్రిప్టింగ్ గురించి మాట్లాడదాం అండి. మీరు చూసినట్లయితే షెల్ స్క్రిప్టింగ్ అంటే ఏంటి, ఏ విధంగా మనం రెగ్యులర్ గా AWS యూస్ చేసుకుని షెల్ స్క్రిప్ట్ ఎలా రన్ చేస్తాం, అజూర్ ఎలా చేసుకొని రన్ చేస్తాం అని దీంట్లో ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత వచ్చి మీరు చూస్తే పవర్ షెల్ ఉంది. పవర్ షెల్ కూడా మీకు ఓవర్ వ్యూ ఇస్తాను, మీకు ఏంటంటే వీడియోస్ ఇస్తాం మీరు చూసుకోవచ్చు బేసిక్ గా. బట్ మన మేజర్ కాన్సన్ట్రేషన్ వచ్చి మీకు షెల్ స్క్రిప్టింగ్ మీద ఉంటుంది. సో మాడ్యూల్ 2 వచ్చి మనకి వర్షన్ కంట్రోల్ అండి, యూజింగ్ గిట్ అనమాట, అలాగే గిట్ హబ్ వాడి. సో ఆ తర్వాత మనకి గిట్ లో ఉన్న అన్ని కూడా బేసిక్ గా మనం ఏమేమి వాడతాము, మన యాజ్ ఎ డెవోప్స్ మీరు కావాల్సిన రీబేసింగ్, బ్రాంచింగ్ స్ట్రాటజీ, తర్వాత వెబ్ హుక్స్, ఆ తర్వాత ఫెచ్ అండ్ పుల్, ఇవన్నీ ఉంటాయి అవి చూస్తాం. అలాగే దాంతోపాటు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ విత్ జెంకిన్స్ అని చెప్పి మనం ఏం చేస్తాం, జెంకిన్స్ లో కూడా కాన్ఫిగర్ చేస్తామండి. బై ద వే, ఆ తర్వాత ద మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ మీరు చూసినట్లయితే టెరాఫామ్ స్టార్ట్ అవుతుంది. బై ద వే, టెరాఫామ్ అని ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఒక్కటే మనకి ఎట్లా కాదు అనుకున్నా కూడా 2 వీక్స్ పడుతుంది కంప్లీట్ చేయడానికి, ఆర్ ఇంకా చెప్పంటే 2.5 వీక్ పడుతుంది. అంత పెద్ద టాపిక్ ఇది. ఇక్కడ వచ్చి మనకి ఓవరాల్ గా మనకి టెరాఫామ్ ఎందుకు వాడాలా, స్టేట్ ఫైల్స్ కానీ, మాడ్యూల్స్ కానీ, వర్క్ స్పేసెస్ కానీ, అన్ని A to Z గా ఇంక్లూడింగ్ ప్యాకర్ అండి. దాంతో పాటు లాస్ట్కి వచ్చి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీకు లాస్ట్కి వచ్చి మనం ప్యాకరు, టెరాఫామ్, జెంకిన్స్ 3 ఇంటిగ్రేట్ చేసి ఓవరాల్ గా ఎలా డిప్లాయ్ అని చూస్తామండి. ఆ తర్వాత మీకు నెక్స్ట్ కంటైనర్స్ ఉంది యాక్చువల్ గా. సో డాకర్ గురించి, డాకర్ కంటైనర్స్ గురించి, నెట్వర్క్స్ గురించి, డాకర్ స్వామ్, అప్లికేషన్ డిప్లాయ్మెంట్, దాంతోపాటు లాస్ట్ లో నేను క్యూబర్నెటీస్ వాటి గురించి కూడా ఓవర్ వ్యూ ఇస్తాను, అంటే కంపేర్ చేసి చెప్తాను మీకు. యాక్చువల్ గా క్యూబర్నెటీస్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ సపరేట్ కోర్స్ గా చెప్తున్నానండి, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ కాబట్టి అది మీకు క్యూబర్నెటీస్ అనేది సపరేట్ ఉంది. ఆ తర్వాత మీకు మాడ్యూల్ 5 అండ్ మాడ్యూల్ 6 వచ్చి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అండి, యూజింగ్
యూజింగ్ ఆన్సిబుల్ అండ్ పపెట్ బై ద వే. మీకు ఆన్సిబుల్ యూజ్ చేసుకొని మీకు ఎలా డిప్లాయ్ చేయాలా, ప్లే బుక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మనం, దాని తర్వాత మనకి ఏ విధంగా ప్లే బుక్స్ రన్ చేయాలా, మాడ్యూల్స్ అంటే ఏంటి, ఐ మీన్ రోల్స్ అంటే ఏంటి, ఇవన్నీ చూస్తాం. అలాగే పప్పెట్ కూడా వచ్చి పప్పెట్ ఎలా డిప్లాయ్ చేయాలా, మేనిఫెస్టో అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తామండి. మాడ్యూల్ 7 and 8 వచ్చి సిఏసిడి టూల్స్ అండి, జెంకిన్స్ అండ్ అసూట్ ఎవర్బ్స్. సో జెంకిన్స్ లో మనం ఇన్స్టలేషన్, హై అవైలబిలిటీ, ఆ తర్వాత మల్టిపుల్ స్లేవ్, మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్, రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్, స్క్రిప్టెడ్ అండ్ డిక్లరేటివ్ పైప్ లైన్స్ ఉంటాయి, మల్టీ బ్రాంచింగ్ పైప్ లైన్స్ ఉంటాయి మీకు. సో ఇవన్నీ కూడా చూస్తాం. ఫైనల్ గా వచ్చి అజూర్ డెవాప్స్ అండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జెంకిన్స్ అండ్ అజూర్ డెవాప్స్ ఈ రెండు తెలిస్తే మీరు ఏ సిఏసిడి టూల్ తో పనిచేయచ్చు. సో దాంట్లోకి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు మీకు ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేయడం ఎలాగా, ఏజెంట్ పూల్స్ ఎలాగా, తర్వాత మీకు యామల్ పైప్ లైన్స్ యాజ్ వెల్ యాజ్ క్లాసిక్ పైప్ లైన్స్ క్రియేట్ చేయడం ఎలాగా, ఆర్టిఫాక్ట్స్ తో డీల్ చేయడం ఎలాగా, సో ఆ తర్వాత మనం మొత్తం టెరాఫామ్ ని యామల్ ఎలా యూస్ చేయాలా, క్లాసిక్ పైప్ ఎలా యూస్ చేయాలా, ఆ తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ బోర్డ్స్, జీరా అండ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూస్తామండి. ఓవరాల్ గా చూస్తే 2.5 మంత్ కోర్స్ అండి. దీన్ని మీరు కానీ చెయ్యగలిగితే, దీన్ని మీరు చేయగలిగితే మీకు డెవాప్స్ లో ఇంటర్వ్యూ హ్యాండిల్ చేస్తే ఈజీగా హ్యాండిల్ చేసి జాబ్ రావడం పెద్ద విషయం కాదండి. ఓకే, సో అగైన్ అండి మీరు చూసినట్లయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీకు వీకెండ్ బ్యాచ్, ఇక్కడ చూస్తే మనకు వచ్చి Jan 8 నుంచి ఉంది. బై దే మార్నింగ్ 6 to 8:30 AM IST మీరు చూసినట్లయితే. సో ఆ తర్వాత వచ్చి మీకు గమనించినట్లయితే దాన్ని ఏమంటారు 10 weekends అండి బై ద వే. సో January 8 నుంచి, సో ఫస్ట్ 2 classes ఫ్రీ మీకు. మీరు చూస్తే ఫస్ట్ 2 classes సాటర్డే అండ్ సండే ఫ్రీ. మీరు డైరెక్ట్ గా ఈ మీటింగ్ ని తీసుకెళ్లి మీరు క్లిక్ చేసి ఆర్ కాపీ చేసి బ్రౌజర్ లో పేస్ట్ చేసి డైరెక్ట్ గా జాయిన్ అయిపోతారండి. ఓకే, సో అండ్ ఫీజ్ యాస్ ఎస్ 12,500, 6,500 ఇప్పుడు, 6,000 తర్వాత. ఓకే, సో ఇదండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం ట్రైనింగ్ లో కలుద్దాం అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్ అండ్ బై ఫర్ నౌ.